స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇక ప్రతి వాళ్ళ మన వీడియో ఏంటంటే, సో చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్లో అయితే అడుగుతున్నారనమాట ఈఏపీసీ 2024కి సంబంధించి. సో అసలు ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిజంగానే ఉంటుందా బ్రో? సో ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ మేమైతే సో ఆల్రెడీ జాయిన్ అయిపోయాం, మాకు సో ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది ఉండే ఛాన్స్ అయితే లేదు. సో ఫైనల్ కౌన్సిలింగ్ అనేది మాకు థర్డ్ కౌన్సిలింగ్ అని ఇచ్చేశారు. సో కానీ మీరు చూస్తే సో ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అని అయితే చెప్తున్నారు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చూసుకున్నట్లయితే. సో అసలు ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది ఉండదు అని అయితే అంటున్నారు. సో ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా డౌట్స్ అన్నిటికీ క్లారిఫై అయితే చేస్తాను. సో వీడియో అనుబట్టి చూసాకైతే ట్రై చేయండి గైస్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం మేము మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకున్నట్లయితే గైస్, సో మనకు అఫీషియల్గా అప్డేట్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఈఏపీసీ 2024కి సంబంధించి సో ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తాం అని అయితే మనకు అఫీషియల్గా గవర్నమెంట్ అంటే మనకు కోర్ట్ నుంచి సో మనకు తీర్పు అనేది రావడం జరిగింది అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం మనకు ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. ఎందుకు నిర్వహిస్తారంటే కొన్ని రీజన్స్ వల్ల. సో చాలామంది సో అప్పుడు చూసుకున్నట్లయితే ఫైనల్ కౌన్సిలింగ్ అప్పుడు సో వర్షాలు పడిన కారణంగా సో కౌన్సిలింగ్ అయితే హాజరు కాలేకపోయారు, అటెండ్ కాలేకపోయారు. కేవలం దాని వల్లనే సో మనకు ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తామని అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది. సో ఎటో అటు సో ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారని అయితే నేనైతే చెప్తున్నా. సో మీరు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు సో ఉండదు అని అనుకుంటే మాత్రం నాకైతే ఏమాత్రం అభ్యంతరం లేదు. ఎందుకంటే సో మా సబ్స్క్రైబర్స్లో నా సబ్స్క్రైబర్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి అయితే సీట్ అనేది రాలేదని అయితే బాధపడ్డారు. సో కేవలం వాళ్ళ కోసం మాత్రమే సో అప్డేట్ అయితే ఇస్తున్నా. సో నేనైతే ప్రే కూడా చేస్తున్నా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే సీట్స్ రాలేదు కాబట్టి సో ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తే నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. సో చాలా మందికి సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 25K సీట్స్ ఉన్నాయి, మీరైతే వెయిట్ చేయండి. సో మనకు కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఉంది.